హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం వెల్లుల్లి వల్ల ఉపయోగాలు ఏంటో చూస్తున్నాం దాంతో మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తున్నాం అన్నమాట మనకి చిన్న ఉల్లిపాయల వల్ల రక్తం గడ్డగట్టకుండా కా బాగా పల్చగా చేసి మనకి చాలా ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది అనమాట హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ బ్రెయిన్ ప్రాబ్లం ఇప్పుడు కామన్గా బ్రెయిన్లో బ్లడ్ ఫ్లాట్ అయిందని చెప్పేసి ఎక్కువగా మనం వింటూ ఉన్నాం అనమాట దానికి వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుందనమాట దీన్ని డైరెక్ట్గా ఎటు తీసుకోలేము అందుకని చెప్పేసి దీన్ని మనం కర్రీగా చేసుకుందాము ఇప్పుడు ఈ చిన్నులపాయని మొత్తం వలిచేసుకున్నాను ఒలుచుకొని వాటిల్లో కొంచెం పెద్దగా ఉన్న అయితే బాగుంటాయి అనమాట అంటే కొంచెం సైజు చిన్నవి పక్కన పెట్టేసి పెద్దవి అలా పొట్టు ఒలుచుకోవాలి మనము ఇలా పొట్టు వలుచుకుంటే పూర్తిగా పై పొట్టు మొత్తం పోతే అది తింటూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అసలు మనకు చిన్నులపైరు తింటున్నామన్న ఫీలింగ్ కూడా రాదు మొత్తం పొట్టు అలా వలిచేసుకున్నాను నేను మొత్తం వలిచేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకుందాము దాన్ని ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు చూసారా చిన్నలపై మట్టి వాసన వస్తుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది చూసారా ఎలా కనపడుతుందో మనకి దాని తయారీ విధానం చూద్దాం ఇప్పుడు ముందు మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకున్నాను దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు గింజలు వేసుకుందాము వేసిన తర్వాత పెద్ద సైజు రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను రెండు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగాను అనమాట ఇవి కొంచెం మనకు బాగా ఫ్రై అవ్వాలి కొంచెం త్వరగా మగ్గటం కోసమని నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ వేసి మూత పెట్టాను అనమాట కొంచెం త్వరగా ఉల్లిపాయ మగ్గటం కోసం కొంచెం మగ్గాయి కదా మనకి ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి చిన్న సైజు టమాటోస్ రెండు కట్ చేసి వేసుకున్నాను నేను చాలా బాగుంటుంది టమాటా కూర తింటున్నట్టే ఉంటుంది అనమాట మనం జీడిపప్పు కూర వండుకుంటే ఎలా ఉంటుంది ఆ చిన్నలపాయ తిన్న ఉంటే పచ్చి జీడిపప్పు కూర తిన్నట్టు అని అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ మనకి టమాటాలు కూడా కొంచెం మగ్గిపోయాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ వేద్దాము ఇది మొత్తం మగ్గిన తర్వాత ఒక రెండు నిమిషాలు అల్ల పేస్ట్ వాసన పోయిన తర్వాత పసుపు టేస్ట్కి సరిపడినంతగా కారం ఎందుకంటే సాల్ట్ తర్వాత వేసుకుందాం అంటే ఫస్ట్లో మనం సాల్ట్ వేసుకున్నాము చూసి అవసరాన్ని బట్టి కొంచెం యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఆ చిన్నల్లిపాయలు ఉన్నాయి నేను పైన కొంచెం ఘాటు పెట్టుకున్నాను అనమాట మనకు చక్కగా కుక్ అవుతుందని త్వరగా చిన్న ఘాటు పెట్టాను అనమాట చిన్నుల్లిపాయకి మొత్తం మిక్స్ చేసుకున్నాను నాకు ఈ కర్రీ రాదండి మా ఆడబడుచు నేర్పించారు ఫస్ట్లో తను చేసినప్పుడు తిన్నాను నాకు నచ్చింది అందుకని తను రెండు మూడు సార్లు అడిగి తెలుసుకున్నాను ఆ తర్వాత నుంచి నేనే వండుకుంటున్నాను అనమాట హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేశాను కానీ చాలా బాగుందండి కూర మాత్రం బాగుంటుంది మీరు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి మీరు కూరగాయలు లేనప్పుడైనా ఇంట్లో చిన్నపాయలు కామన్గా ఉంటూ ఉంటాయి కూరగాయలు లేవు అనుకున్నప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనకు నోరు బాగోపోయినా ఏదన్నా కొంచెం డిఫరెంట్గా తినాలనుకున్న టైంలో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుందన్నమాట ఈ కర్రీ మాత్రం అయిపోయిందండి కర్రీ మనకి కొంచెం వాటర్ యాడ్ చేశాను నేను ఏంటంటే అది పూర్తిగా ఉల్లిపాయకి మసాలా ఉప్పు కారం పట్టడం కోసమని మాత్రమే కొంచెం యాడ్ చేశాను వాటర్ మనకి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేశాను నేను ఇంక మనం తీసేద్దామండి కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం అతను తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ కొంచెం